కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దామచుల జనార్దన్ సతీమణి దామచుల నాగ సత్యలత, సోదరి గుత్తా మాధవి, కూతురు దామచుల నిషలక్ష్మి, మరదలు డాక్టర్ హిమబిందుతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు, అదే విధంగా ఒంగోలు పార్లమెంటు కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు గత నెల రోజుల నుండి ఒంగోలు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎక్కడికక్కడ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఒంగోలు శాసనసభ్యులుగా దామచుల జనార్దన్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ 2019 నుండి ఈనాటి వరకు ఒంగోలు నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంతో పాటు ఒంగోలు నియోజకవర్గం మరింత అభివృద్ధి జరుగుతుందని ఓటర్లకు వివరిస్తూ ముందుకు సాగారు. ప్రధానంగా ప్రజలు చెబుతున్న సమస్యలను వింటూ ముందుకు సాగారు. రాష్ట్రంతో పాటు ఒంగోలులో ప్రధానంగా త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వారి దృష్టికి వచ్చింది. రహదారులన్నీ అధ్వానంగా తయారయ్యాయని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు. ఇలా సమస్యలు ఎన్నో వారి దృష్టికి వచ్చాయి. సమస్యలను సానుకూలంగా విన్న ఆ కుటుంబాలు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాన సమస్య అయిన త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారంతో ప్రచార పర్వం ముగిస్తున్నందున ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసి ఓటర్లను అప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు i9 మీడియా. సో ఈరోజు అయితే శర్మ కాలేజ్ పక్కనే ఉన్న రోడ్లో అయితే దామచర్ల గారి సతీమణి దామచుల నాగ సత్యలత మ్యామ్ అయితే డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు మేడం మాటల్లో అసలు ప్రచారం ఎలా ఉంది, వాళ్ళ నుంచి వచ్చే అభిమానం ఎలా ఉందో మేడం అడిగి తెలుసుకుందాం. మ్యామ్, మీరైతే డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నారు, ఎలా ఉంటుంది అంటే వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది మీకు? చాలా బాగుందండి రెస్పాన్స్. అయితే మేము ఆల్మోస్ట్ 2 months నుంచి ఇలా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాము. రెస్పాన్స్ వెళ్ళిన ప్రతి చోట చాలా బాగుంది. అంటే ప్రతి దగ్గర మాకు వచ్చిన రిప్లై ఏంటంటే జనార్దన్ గారు వేసిన రోడ్లు, జనార్దన్ గారు వేసిన డ్రైనేజీలు, ఇవన్నీ అవే నమ్మ తప్పు. ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా వేసిన అయితే ఏమీ లేవని చెప్పి ప్రతి చోట చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏంటంటే చాలామందిలో మోటివేషన్ వచ్చింది. ఇప్పుడున్న పరిపాలన, అరాచక పరిపాలన, ఇవన్నీ కూడా వద్దు, మంచి పరిపాలన కావాలని ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉన్నారు. డెఫినెట్గా చెప్తూ ఉన్నారు, లాస్ట్ టైం మోసపోయామమ్మా, ఒక్క ఛాన్స్ అనే దాంతో ప్రలోభపడ్డాం అందరూను, ఇప్పుడు అలా కాదు, తప్పకుండా అందరం టీడీపీ కోటేస్తామని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. వీళ్ళ దగ్గరంతా జనార్దన్ గారు చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనిపిస్తూ ఉంది. అండ్ మీరు ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఇంత రెస్పాన్స్ మనకు వస్తుంది అని? డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేసామండి. ఏంటంటే చూస్తూ ఉన్నాం కదా, అవేర్నెస్ ప్రజల్లో వచ్చింది. అందరిలో కూడా మన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అయినా చూశారు, ఏదైనా సరే ప్రజలందరిలో కూడా అవేర్నెస్ వచ్చింది. అంటే భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా టీడీపీ రావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. అండ్ మీరు ఈ ప్రచారం చేపడేటప్పుడు మీకు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి మీ ముందుకి. మీకు అతిగా అంటే మీకు బాగా బాధించిన ఏదైనా సమస్య ఉందో? ఒకటి మెయిన్గా వాటర్ అండి. కొన్ని చోట్లయితే 3 to 4 days కూడా వాటర్ రావట్లేదంట, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి డ్రైనేజ్ సిస్టమ్. అంటే ఇదివరకు జనార్దన్ గారు ఉన్నప్పుడు ప్రతిసారి మున్సిపాలిటీ వాళ్ళతో నైట్స్ కూడా వర్క్ చేయించేవారు. అంటే షిఫ్ట్ల కింద వేసి, నైట్ షిఫ్ట్స్ అంతా వేసి డ్రైనేజ్ క్లీనింగ్స్ కానీ, రోడ్ల క్లీనింగ్ కానీ ప్రతి ఒక్కటి చేయించేవారు. వాళ్ళు చాలామంది కంప్లైంట్, కొన్ని స్లమ్స్లో చెప్తున్న కంప్లైంట్లు ఏంటంటే డ్రైనేజ్ క్లీన్ చేసి ఎన్నో ఇయర్స్ అవుతుంది, కనీసం దోమల మందు కూడా కొట్టట్లా. దానివల్ల చాలామంది పిల్లలు రకరకాల వ్యాధుల బాధను పడుతూ ఉన్నారు. అంటే చిన్నపిల్లలు అంతా ఆడుకుంటూ బయట రోడ్డు మీద తిరుగుతున్నారు, చాలా రకాల వ్యాధులతో పడుతున్నారు. దీనికి పరిష్కారం కంపల్సరీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గవర్నమెంట్ సిస్టమ్ అండి. జనార్దన్ గారికి మన లోకేష్ గారు వచ్చినప్పుడు హామీ ఇచ్చారు, మనకు ఒక మైల్ స్టోన్ కూడా పడింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఒంగోలుకి వస్తుంది అని చెప్పని ఇస్తామని చెప్పి. ఫస్ట్ మన ఒంగోలు రేపు పొద్దున్న టీడీపీ రాగానే ఫస్ట్ వచ్చేది మంచినీటి సమస్య తీరటం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ టిట్కో ఇళ్ళు, ఈ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ ఏదైతే టీడీపీ లాంచ్ చేసిందో సూపర్ 6 పథకాలు అనేసి, దాని గురించి మీరేం చెప్తారు? సూపర్ 6 పథకాల్లో చాలా బాగుందండి రెస్పాన్స్. మహిళల్లో అంటే ప్రతి మహిళకి ఉపయోగపడేది. ఇప్పుడు మనకి మెయిన్గా కొత్తపట్నం మండలం ఉంది, ప్రతి ఒక్కరు వాళ్ళు ప్రతిరోజు వచ్చి కూరగాయలు, పువ్వులో ఏదో ఒక పని మీద ఆడవాళ్ళు చాలామంది కొత్తపట్నం నుంచి ఒంగోలు వస్తారు. వాళ్ళందరికీ చూసుకుంటే పర్ మంత్ లెక్కేస్తే 3000 మిగులుతుంది. అంటే వాళ్ళకి చాలా సపోర్టివ్గా ఉంటుంది ఆ మనీ కూడా. అంతాను చాలా హ్యాపీ. బయట కూడా అంతాను సూపర్ 6 ఇంట్లో ప్రతి ఎంతమంది ఆడపిల్లలు ఉంటే వాళ్ళందరికీ 18 years నుంచి 59 years వరకు వాళ్ళందరికీ 1500 కానీ, పెన్షన్ ఒకటి మెయిన్ ఫంక్షన్ చాలా ఇంపాక్ట్ ఉందండి. బాబు ఇప్పుడు 4000 చేశారు ఫంక్షను, చాలా ఆనందపడుతున్నారు పెద్దలందరూ కూడాను. ఇంకొకటి మెయిన్గా బీసీలకు కూడా 50 సంవత్సరాలకే ఫంక్షన్ ఇస్తూ ఉన్నారు, అదొకటి. అండ్ మెయిన్ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే అందరికి కూడా అమ్మకు 100 అని చెప్పి డబ్బులు ఇస్తా అని చెప్పారు. ప్రతిదీ కూడా చాలా బాగున్నాయి పథకాలు, ఆడవాళ్ళకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకైతే బైట్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా పార్టీ తరఫున మీరేం చెప్తారు ప్రజలకి? పార్టీ తరఫున అంటే మేము చెప్పేది ఏంటంటే అండి, సంక్షేమం అభివృద్ధి రెండు కావాలి మనకి. రాష్ట్రం బాగుపడాలన్నా మన ఒంగోలు బాగుపడాలన్నా ఓన్లీ సంక్షేమ పథకాలతో ఏది అవ్వదు, కంపల్సరీ అభివృద్ధి ఉంటేనే సంక్షేమం వస్తుంది. ఇప్పుడు మన బాబు గారు వస్తే కనుక రెవెన్యూ వస్తామా, ఇప్పుడు అప్పులతో చేస్తున్నారు అంత సంక్షేమ పథకాలు, కానీ ఆ సంక్షేమ పథకాలు ఎక్కడికి ఏమి వెళ్ళిపోవు, కంపల్సరీ అందరికీ అన్ని సంక్షేమాలు అందుతాయి డెఫినెట్గా. బాబు గారు ఉంటే వాళ్ళు ఏంటంటే రెవెన్యూ పెరుగుతుంది మన రాష్ట్రానికి, ఆ రెవెన్యూతో సంక్షేమ పథకాలు ఇస్తారు, దాంతో ప్లస్ అభివృద్ధి, రెండు కావాలి. ప్లస్ అంటే రాష్ట్రం బాగుపడాలన్నా పిల్లల ఫ్యూచర్ బాగుపడాలన్నా రెండూ కావాలి. అందుకోసం ప్రతి ఒక్కరూ ఆలోచించి డెఫినెట్గా అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి రేపు మే 13వ తారీఖున జరిగే ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా దామచుల జనార్దన్ గారిని, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరిని అఖండ మెజార్టీ గెలిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు i9 మీడియా. సో ఇప్పుడు టీడీపీ తరఫున అయితే దామచుల కుటుంబం అండ్ మాగుంట గారి కుటుంబం మొత్తం కూడా ప్రచారంలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు మామిడిపాలెంలో వీళ్ళైతే ప్రచారం చేపడుతున్నారు. సో ఇప్పుడు మనతో పాటు అయితే ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి దామచుల గారి అక్కగారు మనతో పాటు ఉన్నారు, మాధవి గారు. మేడంని అడిగి అసలు ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు కదా, ఎలా ఉంటుంది జనాల నుంచి వచ్చే రెస్పాన్స్, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, అసలు ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ మీకు ఎలా ఉంటుంది? చాలా బాగుందమ్మా. వాళ్ళు ఎప్పుడెప్పుడు 13 వస్తుందని ఎదురు చూస్తున్నారు అందరూ. వాళ్ళ ఓటుతోటి జనానికి నిరూపించాలా, హై మెజారిటీనే చూస్తున్నారు, గెలుపు ఓటమి కాదు. సైకిల్కి మెజారిటీనే ప్రాముఖ్యం ఇస్తున్నారమ్మ. చాలా బాగుంది రెస్పాన్స్. అండ్ మీ దృష్టికి వచ్చినటువంటి ఏదైనా ఒక సమస్య ఉందా మ్యామ్? అంటే ప్రజలు చెప్తూనే ఉంటారు వాళ్ళ సమస్యలు, మాకు రోడ్స్ బాగాలేవు, ఇలా చాలా సమస్యలు చెప్తూనే ఉంటారు. మీకు బాగా బాధ పడిన ఏదైనా సమస్య ఒకటి ఉందా? చాలా ఉన్నాయమ్మా, ఎక్కడికి పోయినా ఏ వార్డుకు పోయినా వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. అసలు చెప్పారు కానీ ఏ పని పూర్తి అవ్వలేదమ్మా. మాకు నీళ్లు లేవు, సరైన రోడ్డు లేదు, కాలువలు లేదు, చాలా ఉన్నాయమ్మా సమస్యలు మాత్రము. అవన్నీ కొంచెం మీరు జనార్దన్ గారి దృష్టికి తీసుకెళ్ళండి అని మాకు చెప్పారమ్మా. సో ఇప్పుడు ఎలక్షన్స్లో టీడీపీ అత్యధిక మెజారిటీతో గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మన ఒంగోలులో చేపట్టబోతున్నారు మ్యామ్? అవన్నీ క్లియర్గా చెప్పారు కదమ్మా, లోకేష్ గారు వచ్చినప్పుడే అన్ని ప్రామిస్ చేసినవి అన్ని లోకేష్ గారు ఆధ్వర్యంలోనే చెప్పారు. అవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మా ప్రేక్షకులకి మన పార్టీ తరఫున ఏం చెప్తారు మ్యామ్? తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేసి ఎక్కువ మెజారిటీతో గెలిపించాలా, అభివృద్ధి కావాలంటే జనార్దన్ గారినే గెలిపించాలని ప్రజల్లో నాటుకుపోయింది. నేను చెప్పేది ఏమీ లేదు, ఖచ్చితంగా మెజారిటీతో గెలుస్తారని నా అభిప్రాయం. సో ఎలక్షన్స్ అయితే దగ్గరకు వచ్చేసినాయి, ప్రతి ఒక్క పార్టీ తరఫున కూడా ప్రచారం అయితే చేపడుతున్నారు. మన ఒంగోలులో ఎక్కువగా మనం చూసుకుంటున్నట్లయితే టీడీపీ తరఫున దామచుల గారి కుటుంబం అండ్ మాగుంట గారి కుటుంబం ఇద్దరు కలిసి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. సో అలాంటి రెస్పాన్స్ ఎలా ఉంది? ఇందాక మనం చూసుకుంటున్నట్లయితే దామచుల గారి సతీమణి గారితో అండ్ అక్క గారితో మనం మాట్లాడి, ఇప్పుడైతే వాళ్ళ కూతురుతో మనం మాట్లాడదాము. ప్రతి ఒక్క గ్రామానికి కూడా వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలని ప్రతి ఒక్కటి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అవన్నీ విన్నప్పుడు వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో మనం కనుక్కున్నాం. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఈ ప్రచారంలో పాల్గొంటారు, దిస్ ఇస్ ది ఫస్ట్ టైం అనమాట. సో మీరు మొదటిసారి ఈ ప్రచారంలో పాల్గొంటున్నప్పుడు మీకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? అండ్ చాలా గ్రామాల్లో మీరు వెళ్ళి ప్రచారం చేపట్టినప్పుడు ఎలాంటి సమస్యలు మీ దగ్గరకు వచ్చినాయి? నమస్తే అండి. ఇక్కడ రెస్పాన్స్ చాలా బాగుందండి. మీ రెస్పాన్స్ చూస్తేనే అన్నీ తప్పకుండా గెలుస్తారు అనిపిస్తుంది. ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే అన్నయ్య వల్లే అండి. సో మీరు అందరూ తప్పకుండా అన్నయ్యకి ఓటేసి మళ్ళీ ఇంతకంటే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ వస్తుందండి నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో. సో అందరూ తప్పకుండా అన్నయ్య గెలిపించాలని కోరుకుంటున్నానండి. మీ రెస్పాన్స్ చూస్తే తప్పకుండా అన్నయ్య వస్తారని అనుకుంటున్నాను. మే 13న అందరూ తప్పకుండా వెళ్ళి సైకిల్ గుర్తుకి ఓటేయాలండి. దామచుల జనార్దన్ గారికి వేయాలి, అట్లనే చంద్రబాబు నాయుడు గారికి వేయాలి. సైకిల్ గుర్తుకేసి మార్పు మనమే చూద్దామండి. సో అండ్ ఇప్పుడు మనతో పాటు అయితే దామచుల నిషలక్ష్మి గారు మన మధ్యలో ఉన్నారు. ఫస్ట్ టైం అయితే ప్రచారంలో పాల్గొంటున్నారు. సూపర్ 6 పథకాల గురించి ఇప్పుడు మేడం మాటలో మనమైతే ఇందాం. చెప్పండి మ్యామ్, అసలు సూపర్ 6 పథకాల గురించి అండ్ మీరు ప్రచారంలో వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ మీకు ఎలా అనిపించింది? సూపర్ 6 పథకాలు అయితే చంద్రబాబు గారు తప్పకుండా అందరికీ ఉపయోగపడేలా తయారు చేశారండి. మేము గ్రామాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఇవి నీళ్ళ సమస్య కానివ్వండి, ఇవైతే మెయిన్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అండి. దానిలో సగం ఆల్రెడీ లాస్ట్ 5 ఏళ్ళు నానున్నప్పుడు చాలా వరకు తీర్చారు. రోడ్స్ కానివ్వండి అవన్నీ మేమేసిన సీసీ రోడ్లే అండి అక్కడ ఇప్పటికీ ఉన్నవి కూడా. ఆ తర్వాత ఇప్పటికొచ్చి 5 ఏళ్లలో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా జరగల. రేపొద్దున నానొచ్చినప్పుడు కూడా తప్పకుండా అండర్ వాటర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, నీళ్ళ సమస్య కానివ్వండి తప్పకుండా తీరుతుంది. ఆ మిగిలిన సమస్యలు కూడా 5 ఏళ్లలో మాకున్న సమయంలో మేము ఎంత చేయగలమో అన్ని సమస్యలు తీర్చామండి. ఆ మిగిలిన సమస్యలు కూడా ఇప్పుడు మేము గెలిచాక తప్పకుండా తీరుస్తాం. అండ్ సూపర్ 6 పథకాల గురించి వస్తాయండి. గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ప్రైజెస్ పెరగడం వల్ల చాలా వాళ్ళు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ సరిగా అఫోర్డ్ చేయలేకపోతున్నారు. మళ్ళీ గ్యాస్ సిలిండర్స్ ఇంకా స్టవ్స్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ కట్టెల పొయ్యిల దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఈ గ్యాస్ సిలిండర్స్ ప్రైజెస్ వల్ల. ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన పథకాల వల్ల సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ రావడం వల్ల మళ్ళీ వాళ్ళు గ్యాస్ సిలిండర్స్ ఇంకా స్టవ్స్ దగ్గరికి వస్తున్నారు మళ్ళీ. ఇలాంటి ఉపయోగపడే పథకాలు చాలా ఇచ్చారండి. ఫ్రీ బస్ కానివ్వండి, ఆడవాళ్ళకి నెలకు 1500 కానివ్వండి, అన్ని విధాలుగా ఆడవాళ్ళకి ఉపయోగపడే పథకాలే చంద్రబాబు గారు ఇచ్చారు సూపర్ 6 ద్వారా. అండ్ మీరు చదువుకునేటప్పుడు అట్మాస్ఫియర్ ఇస్ టూ డిఫరెంట్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రచారంలోకి వచ్చినప్పుడు చాలా క్రౌడీగా ఉంటుంది, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ టైం కదా, అంటే అట్మాస్ఫియర్ డిఫరెంట్గానే ఉందండి తప్పకుండా. కానీ ఇంతమంది నాన్నని అభిమానించి నాతో పాటు వస్తున్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. నాన్న ఒంగోలుకి ఇంత చేయగలిగారు అని నాకు ఇక్కడ తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటే నాన్న ఈ పని చేశారు ఆ పని చేశారు అని చెప్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా ఊరికి నాన్న ఇంత చేయగలిగారు అని ఇదంతా తెలుసుకుంటే మాకు మాత్రం ఇంకా ప్రచారం చేసి ఇంకా మా నాన్న చేసిన పనులు తెలుసుకోవాలని ఉంది. రేపొద్దున ఇంకా నాన్న చేసే అభివృద్ధి చూడాలని ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రేక్షకులకి మీ నాన్నగారి గురించి ఏమని చెప్తారు? నాన్నగారి గురించి నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదండి. నాన్న జనం మనిషి. రోజు నానున్నప్పుడు ప్రతిరోజు ఇక్కడే ఉండి జనంలోనే ఉండి సమస్యలు తెలుసుకొని తీరుస్తూ ఉన్నారు. రేపు 5 ఏళ్ళు కూడా తప్పకుండా మీరు గెలిపించిన తర్వాత నాన్నగారు మీ దగ్గరే ఉండి మీ సమస్యలు తెలుసుకుని ప్రతి సమస్య తీర్చడానికి ప్రయత్నిస్తారు. తప్పకుండా నాన్నకు ఓటేసి గెలిపించండి. అలాగే ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కూడా తప్పకుండా గెలిపించండి సైకిల్ గుర్తు ఓటేసి. సో ఇప్పుడు దాకా మనం చూసుకుంటున్నట్లయితే దామచర్ల జనార్దన్ గారి కూతురుతోటి అండ్ సతీమణి గారితోటి అక్కతోటి ఇలా చాలామందితో మనం మాట్లాడాం. ఇప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఇంకొకరు మనతో ఉన్నారు అండ్ వాళ్ళు కూడా ఫస్ట్ టైమే ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ఎలాంటి సమస్యలు వాళ్ళు విన్నారు ఇవన్నీ కూడా మేడం అడిగి తెలుసుకున్నాం. హాయ్ మ్యామ్. హలో. సో చాలామంది డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంతకుముందు జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న డెవలప్మెంట్ లాస్ట్ 4 years నుంచి జరగలేదని జనం ఫీల్ అవుతున్నారు. సో ఈసారి జనార్దన్ గారు వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆ డెవలప్మెంట్ ఇంకా దానికి రెట్టింపు డెవలప్మెంట్ చూస్తారు అని చెప్పి మేము కూడా ఎదురు చూస్తున్నాము అండ్ జనం కూడా నమ్ముతున్నారు. అండ్ మీరు చాలా గ్రామాల్లో పర్యటించారు మేడంతో కలిసి, సార్తో కలిసి అండ్ నిషలక్ష్మి మ్యామ్తో కూడా కలిసి. మీరు ఎలాంటి సమస్యలు విన్నారు ప్రజల దగ్గర నుంచి? అంటే చిన్న చిన్న విలేజెస్లో కావచ్చు, రూరల్లో కావచ్చు, ఇలా మీరు ఎలాంటి సమస్యలు విన్నారు? వాళ్ళకి లైక్ చాలా చిన్న సమస్యలు. మాకు ఇక్కడ రోడ్డు కావాలి, మాకు ఇక్కడ ఇలా ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావాలి, ఇంకా అలా చాలా చిన్న చిన్న సమస్యలు. ఫస్ట్ వాళ్ళకి ఎవరైనా వాళ్ళ సమస్య ఫస్ట్ వినాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ తర్వాత అది ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళ కోసం వాళ్ళు చూస్తున్నారు. ఊరికే అలా ఊరికూరికి మాటలు కాకుండా నిజంగా చేసేవాళ్ళు వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. అందరూ కూడా ఈసారి జనార్దన్ గారిని బాగా నమ్ముతున్నారు. ఆయన వస్తేనే ఈ డెవలప్మెంట్ జరుగుద్ది అని ఫీల్ అవుతున్నారు. చాలామంది అట్లీస్ట్ బేసిక్ ఎసెన్షియల్స్ కూడా లేదు అని జనం ఫీల్ అవుతున్నారు. అట్లీస్ట్ ఆ బేసిక్ కూడా లేకుండా జస్ట్ ఊరికూరికే ఏదో పథకాలు అది ఇది అని చెప్పి మోసం చేశారు. అట్లీస్ట్ నెక్స్ట్ టైము వాళ్ళకి నిజంగా పథకాలన్నీ నిజంగా అంది వాళ్ళకి. అది కాకుండా ఇప్పుడు చాలామంది జాబ్స్ కూడా లేకుండా అయిపోయారు. ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. ఆంధ్ర నుంచి మొత్తం వేరే స్టేట్స్కి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. సో ఈసారి ఇక్కడే జాబ్స్ అన్నీ కూడా క్రియేట్ చేయాలి అనేది కూడా మెయిన్ టీడీపీ అనుకుంటున్నారు. ఈసారి జరగాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ మీ మాటల్లో లాస్ట్ అండ్ ఫైనల్గా i9 మీడియా ప్రేక్షకులకి అండ్ తెలుగుదేశం పార్టీ అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? లాస్ట్ అందరూ ఈసారి టీడీపీ ఈసారి కూటమి ఉంది అందరికీ తెలుసు. సో జనార్దన్ గారిని గెలిపిస్తే ఒంగోలు ప్రజలకి ఎంతో మంచి జరుగుద్దని మేము భావిస్తున్నాము. అందరికీ మంచి జరుగుద్దని అందరూ నమ్ముతున్నారు. ఖచ్చితంగా అందరూ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. దామచుల జనార్దన్ గారి కుటుంబ సభ్యులందరితో కూడా మనం మాట్లాడాం. ఇప్పుడు మన మధ్యలో దామచుల జనార్దన్ గారి తమ్ముడు భార్య డాక్టర్ హిమబిందు గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వైద్య వృత్తే కాకుండా ఇటు ప్రచారంలో కూడా పాల్గొంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో మేడంకి ఈ ప్రచారం మొత్తంలో కూడా ఎలా అనిపించింది, ఎలాంటి రెస్పాన్స్ ఉంది అండ్ ఎలాంటి సమస్యలు విన్నారు కూడా మేడం అడిగి తెలుసుకున్నాం. మ్యామ్ చెప్పండి. నమస్తే అమ్మ, నేను మీ డాక్టర్ హిమబిందు, అంజనీ హాస్పిటల్. నేను జనార్దన్ గారు మరదల్ని. నాన్న, ఇవాళ మనం ఈ మామిడిపాలెం అంతా తిరుగుతున్నాము. అంబేద్కర్ బొమ్మ దగ్గర మేము ఒక ఫోటో కూడా తీసాము. ఒక వీధిలో ఊరంతా నీళ్లు దొరక్క ఎంతో ఇబ్బంది పడుతున్నాం, కటకట్లాడుతున్నాం మంచినీళ్ళకి. వారానికి ఒకసారి వస్తున్నాయి, కొన్ని ఏరియాల్లో నీళ్లు రాక కూడా ఇబ్బంది పడుతున్నారు. అన్న మీరు చూడండి, ఇది అక్కడ ఫోటో తీసాము. ఇప్పుడే రోడ్డు మీద డ్రింకింగ్ వాటర్ పోతున్నాయి అన్న, లీక్ అయిపోతున్నాయి. ఆవిడ ఇంటి ముందు నుంచి ఏదో నది ప్రవహిస్తున్నట్టు ప్రవహిస్తుంది. మేము అడిగాము, అమ్మ నీళ్ళు ఎందుకు వేస్ట్ అవుతున్నాయి, మీరు ట్యాప్ కట్టేయండి అంటే మేము కంప్లైంట్ ఇచ్చాము, ఎవరో పట్టించుకోవట్లేదు. ఈ విధంగా మున్సిపల్ శాఖ పనిచేస్తున్నప్పుడు ఏం చేయాలా? మన మేయర్ గారు చూడండి అమ్మా, మీరు ఎక్కడున్నారో కానీ రాజకీయం వదిలేసి ప్రజల కోసం ఉండుంటే బాగుండేది మేయర్ గారు, సరేనా? మరొకసారి అట్లనే ప్రజలందరూ కూడా ఇదే, నేనే పోయినసారి కూడా వచ్చున్నాను, వాళ్ళకి అందరికీ రోడ్లన్నీ జనార్దన్ గారి హయాంలోనే జరిగినాయి. వాళ్ళు అదే అన్నారు, మేము ఒకసారి నమ్మి మోసపోయాము, పోనీలో ఒక అవకాశం అనుకున్నాము, అప్పుడు వేసిన రోడ్లు తప్ప ఈ కాలువలు కానీ ఇవన్నీ అట్లానే ఉన్నాయి, మోసపోయామమ్మా, ఈసారి ముక్త కంఠంతో మీకే ఓటేస్తామని అంటున్నారు. కాబట్టి మేము అడుగుతుంది ఒకటే, ఇవాళ వీళ్ళందరూ ట్యాక్సులు కడుతున్నారు కదమ్మా, వీళ్ళందరూ చెత్త పన్ను కూడా కడుతున్నారు కదా, కానీ వీధులు చూడండి అన్న. మీడియా మిత్రులకు మేము ఇదే అడుగుతున్నాం, డే టైం వచ్చి మీరు ఒక్కసారి వీధులను కనుక షూట్ చేయండి అమ్మా, మీకు తెలుస్తుంది ఎంత చెత్త ఎట్లా పేర్కొని ఉందో అని. దిస్ నో ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ ద వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ లేదు, కానీ ట్యాక్సులు మాత్రం ప్రజల నుంచి కట్టించుకుంటున్నారు. ఏమైందంటే నో ఆన్సర్. పాప అక్కడ ఒక వీధిలో ఒక పెద్ద ఆవిడైతే ఏడ్చింది వచ్చి, నా కొడుకుని చంపి ఇక్కడ కాలువలో వేసేసారు వాళ్ళు వచ్చి, మేము అడుగుతుంటే సమాధానం లేదు, నేను ఎంతమంది దగ్గర తిరగను అని ఏడ్చింది వచ్చి. ఇప్పుడు అవన్నీ మరి ఏది నిజమో ఏదో మనకు తెలియదు, బట్ మీరందరూ కూడా అట్లాంటి వాళ్ళ బాధల్ని కన్సిడర్ చేయండి నాన్న, అదొకటే మేము అడుగుతుంది. ప్రజానికానికి మొత్తానికి మేము వాళ్ళు ఒకటే చెప్తున్నాం, ఒంగోలు ప్రజలకి, ఆ రోజు 2014లో అభివృద్ధి చేసిన నాయకుడు, మన కోసం పనిచేసిన నాయకుడు జనార్దన్ గారు. ఆయన కాదనుకొని ఏదో ఒక అవకాశం, లేకపోతే ఎలక్షన్స్ టైం ముందు స్టంట్ అనమాట ఆయన గారు ఏడవటం, అది చూసి మనందరూ బ్లూ పార్టీకి ఓటేసేసాం. అది అర్థమవుతుందా? గుర్తుంచుకోండి, మీరు కావాలనుకుంటే 2019లోకి వెళ్ళి కొన్ని వీడియో చూడండి, అదే జరిగింది అప్పుడు. ఓ పాపం పోనీలే, ఇదే నా లాస్ట్ ఎలక్షన్ అన్నారు అప్పుడు కూడా వారు, అందుకు ఓటేశారు. ఓటేసినందుకు మనకు ఒక్క పన్నన్నా జరిగిందా అనేది మీరు ఆలోచించండి. మనకి పనిచేసే నాయకుడు కావాలి, అదొకటే మేము అడుగుతుంది. మీ అందుండి మీకు పనిచేసి పెట్టే నాయకుడు కావాలి. మీ ఇంటి పెద్ద బిడ్డే చంద్రబాబు నాయుడు నిలుస్తాడు, మీ ఇంటి చిన్న బిడ్డే దామచర్ల జనార్దన్ ఉంటాడు, మీకు పనులన్నీ జరుగుతాయి నాన్న, మీకు అన్నీ చేసి పెడతారు. చూడండి, ఈ రోడ్లన్నీ అప్పుడేసినవే, ఆ తర్వాత రోడ్డు వేసింది లేదు, ఏమీ లేదు. మీకు వాళ్ళు అంత అబద్ధాలు చెప్తున్నారు. చూడండి, అతను ఏమంటారు, అతను మంచాడని చెప్పడు, జనార్దన్ చెడ్డోడు అని అతనే ప్రచారం చేస్తున్నాడు. జనం ఎవరో అంటల్లా, పాపం జనం ఇప్పుడు వెళ్తాడంటే చాలా మంచోడమ్మా, పాపం మెతకోడు జనార్దను, ఏం మాట్లాడలేడు అని అంటున్నారు. కాబట్టి మేము ఈసారి జనార్దన్కే ఓటేస్తాము అని మాట్లాడుతున్నారు. సరేనా? మరొకసారి నా మనుషులందరూ గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం బ్యాలెట్ బూత్కి వెళ్తే ఇట్లానే ఉంటుంది బ్యాలెట్ నమూనా, ఇట్లా 2 డబ్బాలు ఉంటాయి, అసెంబ్లీది పార్లమెంట్ది. 2 డబ్బాల్లోనూ మనం ఇట్లా వెళ్ళిన వెంటనే నెంబర్లు పేర్లు మీరు గుర్తుంచుకోవద్దు, దయచేసి మీరు నెంబర్లు పేర్లు గుర్తుంచుకోవద్దు. మీరు గుర్తుంచుకోవాల్సింది సైకిల్ని చూడండి, దాని పక్కన ఓటేయండి. మరొకసారి చెప్తున్నాను, నెంబర్లు పేర్లు మనకు అనవసరం, మనం గెలిపించుకోవాల్సింది సైకిల్ గుర్తు మీద ఉన్న అభ్యర్థిని. కాబట్టి సైకిల్ బొమ్మ ఎక్కడైతే ఉందో సైకిల్ బొమ్మను చూసి బొమ్మ పక్కన ఓటేయండి. వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు, అటోటి అని చెప్పి అట్లా వెయ్యొద్దు నాన్న, అభివృద్ధిని కుంటపరచొద్దు. ఈ 5 సంవత్సరాలు మనకు జరిగిన అన్యాయం గుర్తుంచుకోండి. మరొకసారి మా బావగారు అయిన దామచర్ల జనార్దన్ గారిని, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అట్లానే రేపు మే 12న మనకు ఆదివారం వచ్చింది, మే 12 ఆదివారం ఉమెన్స్ డే. మాతృమూర్తులందరికీ మరొకసారి హ్యాపీ మదర్స్ డే. మర్చిపోవద్దు నాన్న, హ్యాపీ మదర్స్ డే మార్చ్ 12. మీడియా మిత్రులందరూ, నేను ఈ మాట ఎందుకంటే నేను ఒక డాక్టర్గా నేను చాలా గర్వపడుతూ చెప్తున్నాను ఈ మాట. ఎంతో మంది జననం తీసుకుంటారు, పురులు పోసుకుంటారు. ఆ పురుడు సమయంలో ఎన్నో ఇబ్బందులు పడతారు. కానీ ఆ పురుడుని నొప్పుల్ని తట్టుకొని బిడ్డకు జననం ఇచ్చిన ఆ తల్లి ఎంతో ఆనందంతో నవ్వుతుంది. టేబుల్ మీద అప్పుడు దాకా ఏడ్చిన తల్లి టేబుల్ మీద బిడ్డ ఏడుపు విన్న క్షణమే నవ్వుతూ కనిపిస్తుంది మనకి. ఆ మూమెంట్ అనేది చాలా ప్రెషియస్. ఆ మూమెంట్ పొందిన ప్రతి ఆడవాళ్ళకి వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. ఇవాళ తల్లులందరూ సురక్షంగా డెలివరీ అవ్వాలని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పురుడ్లు కాన్పులు అనే టాపిక్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చి ఉచితంగా ఎంతో మంది ఆడవాళ్ళు డెలివరీ అయ్యేటట్టు చేసిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆరోగ్యశ్రీ ముందు నుంచి ఉందండి, నేను కాదంటలేదు. అప్పుడెప్పుడు పురుళ్ళు కాన్పులు ఆరోగ్యశ్రీలో లేవు, కానీ ఇది తెచ్చి ఆరోగ్యశ్రీలో ఫ్రీగా డెలివరీ అయ్యేటట్టు చేసిందే నారా చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుంచుకోండి. అట్లానే ఆ తల్లి భువనేశ్వరికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మనందరికీ వాళ్ళు తల్లిదండ్రులు లాంటివారు. వారికి కూడా మనం హ్యాపీ మదర్స్ డే మనందరికీ మరొకసారి మర్చిపోవద్దన్న నా మద్దతు. ఒక డాక్టర్గా, అట్లనే ఓ పురుడు పోసే డాక్టర్గా అందరికీ హ్యాపీ మదర్స్ డే. అట్లనే నా మద్దతు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉంటుంది, మర్చిపోవద్దు. దామచర్ల జనార్దన్ గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ.